నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన మునక్కాయతో ఒక కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. మునక్కాయ మామిడికాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి, అలాగే రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఈ మునక్కాయ మామిడికాయ పులుసుని మనం ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక మూడు మునక్కాయలు తీసుకున్నానండి. చూడండి, లైట్గా ఈ విధంగా పైన ఇలా చెక్కు తీసేసుకొని మొత్తం తీగూడదు, ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మామిడికాయ, టమాటో అండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇవి పోపు దినుసులు అండి. ఆవాలు అర టీ స్పూను, మినప్పప్పు అర టీ స్పూను, పచ్చిశనగపప్పు అర టీ స్పూను, జీలకర్ర పావు టీ స్పూన్. పోపు దినుసులు వేగిపోయాయండి. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న ఒక ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచి వేయాలి. రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ మునక్కాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపొడి వేయాలి. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ మునక్కాయలు కూడా ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే మనకు ఆ మునక్కాయలకుండే పచ్చివాసన పోయి వేగి కూర అనేది మనకు కమ్మగా ఉంటుందండి. ఉడికించుకోకుండా ఈ విధంగా పోపులోనే ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మునక్కాయకు సరిపడా కొద్దిగా రాళ్ళుప్పును వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాము. కొద్దిసేపు ఈ మునక్కాయల్ని మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలతో పాటు చూడండి, ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు వేగిపోయాయి. మరి ఎక్కువ వేగకూడదండి ఈ కర్రీకి. ఇలా మునక్కాయలు మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పును వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. టమాటో మరీ మనకు మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఆ టమాటోలు కూడా మనకు అక్కడక్కడ ఆ విధంగా ఉంటే బాగుంటుంది, మామిడికాయలతో పాటు తినేదానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే అండి, చూద్దాము. మునక్కాయ 1/3 వంతు ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేయాలండి. ముందే వేసామంటే ఆ మునక్కాయలు ఉడకు, అలాగే మామిడికాయలు మెత్తగా పోతే టేస్ట్ ఉండదు. చూడండి, ఒక మీడియం సైజు మామిడికాయని ఇలా పైన చెక్కు తీయకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇంకొక ఉల్లిపాయని చూడండి ఈ సైజులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి చివరగా ఈ మామిడికాయలతో పాటు వేయాలి. చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం ఇలా పచ్చిగా వేసామంటే ఆ కూర అంతా ఉడికిన తర్వాత ఆ మామిడికాయ, ఆ ఉల్లిపాయ ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ వేడి తగిలితే ఆ మామిడికాయ అనేది మెత్తబడుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఆ వేడికి కరెక్ట్గా మనకు ఉల్లిపాయలు, మామిడికాయ కరెక్ట్గా సరిపోతుంది. చూద్దామండి, మనకు కూర రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా చెదరలేదు, అలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరను వేసేసుకోవాలి. మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి ఈ మునక్కాయ మామిడికాయ పులుసు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. రాగి సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది, అలాగే అన్నంలోకి కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.